సీనియర్ జర్నలిస్ట్ గవిని చక్రపాణి 67వ జయంతి సందర్భంగా ఇందుకూరుపేట మండలంలోని కొత్తూరు మండల కార్యాలయం వద్ద వారి కుమారుడు శ్రీ సాయిరాం స్కూల్ కరెస్పాండెంట్ అయిన జీపీ జగదీశ్వర్ బాబు ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ నాగేంద్రబాబు, డిప్యూటీ తహసీల్దార్ బషీర్, లలితా మహేశ్వర ఆశ్రమ పీఠాధిపతి రామాయణం మహేశ్వర స్వామి విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్ట్గా చక్రపాణి చేసిన సేవలను గుర్తు చేశారు. ఎంతో మంది నాయకులతో అధికారులతో కలివిడిగా ఉంటూ నిజాన్ని నిర్భయంగా రాసి ఎంతో మంది మన్ననలు పొందారని తెలిపారు. ఈ మజ్జిగ చలివేంద్రం వేసవి తగ్గేంత వరకు నెల రోజులు జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయిరాం స్కూల్ డైరెక్టర్ రాధారాణి, మండల పరిషత్ అకౌంట్ ఆఫీసర్ ఉష, సీనియర్ అసిస్టెంట్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రోజు సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి గవిని చక్రపాణి గారి 67వ జయంతి సందర్భంగా వారి కుమారుడు సాయిరాం స్కూల్ కరెస్పాండెంట్ జగదీష్ గారు, జగదీశ్వరరావు గారు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని, మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారు సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి చక్రపాణి గారు అందరూ ఆఫీసర్స్కి, అన్ని డిపార్ట్మెంట్స్కి అక్కడ ఆఫీసులు ఎప్పుడైనా డిపార్ట్మెంట్స్తో పాటు ఇక్కడే ఉండేవాడు. అందరినీ ప్రతి ఒక్కరిని కూడా ఆప్యాయంగా పాటించేవాడు. అన్ని విషయాల్లో కూడా అధికారులకి సహకారం అందించేవాడు. ఈ సందర్భంగా వారి కుమారుడు ప్రతి సంవత్సరం ఆయన 2020లో కరోనా సందర్భంగా స్వర్గస్థులయ్యారు. ఈ సందర్భంగా వారి కుమారుడు సాయిరాం స్కూల్ కరెస్పాండెంట్ జగదీశ్వరరావు గారు ప్రతి సంవత్సరం ఈ మజ్జిగ చలివేంద్ర కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వ ఆఫీసర్ దగ్గరలో ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉంటుంది. వారికి ఈ సందర్భంగా నా శుభాభినందనలు తెలియపరుస్తాను. చక్రపాణి గారి స్మృత్యర్థం వారి 67వ జన్మదినోత్సవం సందర్భంగా ఊపూరుపేట మండల కార్యాలయం పక్కన ఈ మండలాఫీసుకు వచ్చేటటువంటి ప్రజానీకానికి దాహార్తిని, వేసవి తాపాన్ని తీర్చే సంకల్పంతో వారి కుటుంబ సభ్యులు, శ్రీ సాయిరాం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నవలాక్ గార్డెన్స్ అధినేత శ్రీ గవిని పాలేంద్ర జగదీష్ బాబు, వారి సోదరిమణి రాధారాణి, వారి కుటుంబ సభ్యులు, వారి తండ్రి గారి యొక్క జ్ఞాపకార్థం ఇక్కడ మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈ మండల ప్రజల యొక్క దాహార్తిని తీర్చే కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషం. వారు ఇంకా అనేకమైన సామాజిక కార్యక్రమాలని చేయాలని ఆశిస్తూ వారు చేసే ఈ కార్యక్రమం ప్రతి ఒక్క ఈ మండలాఫీస్కి వచ్చేటువంటి ప్రజలు ఈ ఎండ వేసవి తాపాన్ని నివారించుకొని సుఖాన్ని పొందాలని ఆశిస్తూ వారికి శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తున్నటువంటి మండల అధికారులకు, ఎండీఓ గారు నాగేంద్ర గారికి, అదేవిధంగా డీటీ గారికి, అందరికీ సిబ్బందికి ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులు అందజేస్తూ లలిత భరద్వాజ దత్తపీఠం, లలితామేశ్వర ఆశ్రమ పీఠాధిపతి రామాయణం మహేశ్వర.